లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో, నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఈ రోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లా లేదు, మీరు అందరూ మమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నట్టుంది. ఈ సెటప్ కరెక్ట్ గా మేము నలుగురు స్టేజ్ మీద దొరికిపోయాం. ఇంత కూడా మధ్యలో నుంచి నాన్న అమ్మ ఎక్కడ అని అడిగాడు. మీ నాన్న నడు నాకేం తెలుసురా బాబు, ఇది నిజంగా ఒక చిన్న మనం అలా కాలేజ్లో మనందరం కలిసి ఒక ఫంక్షన్ చేసుకుంటున్నట్టుంది, కానీ ఏదో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లాగా అయితే లేదు. చాలా హాయిగా ఉంది. నేను కూడా ఏదో కొంచెం కొత్త బట్టలు ట్రై చేసి ఒక హీరోలాగా వద్దామని ట్రై చేశాను, కానీ ఏదో మీతో పాటు తోటి స్టూడెంట్ లాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అది హీరోనేలే, అది వేరు. ఏమొచ్చింది, నాని అన్నకి కళ్ళు జోడు పెట్టుకుని ఉన్నాడు అనుకోకండి, చిన్న కంట్లో దెబ్బ తగిలింది షూటింగ్లో, అందుకని వేసుకునే ఉండాలి నెక్స్ట్ 10 డేస్. బాగున్నానా? సినిమాలో ఇంకా బాగుంటాను. మా శౌర్య రాసిన కథలో, సాను విజువల్స్లో, హెషా మ్యూజిక్లో, ఐ థింక్ ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలో ఫస్ట్ టైం ఈడెవడు బాగున్నాడే అని నాకే అనిపించింది ఈ సినిమాకి మాత్రమే. అండ్ టీజర్ చూశారు, పాటలు విన్నారు, థియేటర్కల్ ట్రైలర్ చూశారు ఇప్పుడే. బట్ మీరు ఇంకా చూడండి, మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయండి. సినిమాలో బోల్డ్ అంత ఉంది. మీరందరూ లిటరల్లీ ఈచ్ వన్ ఆఫ్ యూ సినిమాతో ప్రేమలో పడిపోతున్నారు. నేను వద్దా పడవా, బయట ప్రేమలో పడటానికి భయపడు, సినిమాతో ప్రేమలో పడటానికి ఏంటి భయం? నేను మొత్తం స్పీచ్ అంతా తర్వాతకి సేవ్ చేసుకుంటాను, ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ దేనికైనా. బట్ ఒక్క మాట చెప్తున్నా, సినిమా అన్నది నాకు ఆక్సిజన్తో సమానం. నాకు నిజంగా జెన్యున్గా నాకు సినిమా ఊపిరి, ఆ ఊపిరి మీద ఒట్టేసి చెప్తున్నా, December 7th మీరందరూ ప్రేమలో పడిపోయే సినిమా వస్తుంది. ఆ బాధ్యత నాది, మా టీం అందరిది, బాక్సాఫీస్ బాధ్యత మీది. ఓకేనా? ప్రామిస్? అంతే, అచ్చా పని అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్, వెరీ వెరీ హ్యాపీ టు బి హియర్ టుడే. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్, ఈచ్ వన్ ఆఫ్ యూ, అందరికీ పేరు పేరున ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ.